హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మటస్ వ్లాగ్స్. నేనైతే ఒక వ్లాగ్తో వచ్చేసాను. ఏంటి రెడీ అయింది అని అయితే అనుకుంటున్నారు కదా. ఊర్లో అయితే అప్పుడు గ్రామ ప్రతిష్ట ఒక వీడియో అయితే పెట్టాయి కదా, ఊర్లో అమ్మవారిది గ్రామదేవిది. సో పంతులు గారు ఏమని చెప్పారంటే, ఇంకా ఒక 4 మంగళవారాలు ఎలాగైతే అమ్మవారి గుడికి అయితే వెళ్ళండి అనుకుని అయితే చెప్పారు. ఆ ప్రతిష్ట అయిపోయిన 1 తర్వాత ఒక ట్యూస్డే వచ్చారంటే ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట. అమ్మ అయితే అక్కడ పసుపు నీరు అవి అయితే పట్టుకెళ్ళడం కోసం, అమ్మవారికి చల్లదానం చేయడం కోసమని చెంబుకి బొట్లు అవన్నీ అయితే పడుతుంది. అండ్ చూసారు కదా, ఇదిగోండి ఇక్కడైతే అమ్మవారి గుడికి. మేము రాకముందరే చాలామంది మొక్కేసి ఇంకా దీపాలు అన్నీ పెట్టేశారు. బట్ మేము వచ్చేసరికి 10:00 అయిపోయింది. ఇక్కడైతే చూడండి, సెల్ఫీ వీడియోలో తీసుకుంటున్నాను, ఇంకా చూపిస్తున్నాను. అండ్ ఒక చెల్లికి అయితే చెప్పాము, మా వీధిలో చెల్లికి మొత్తం తీయంటే అలా ఫేస్ మీద ఫోకస్ చేసి పెట్టేసింది ఇంకా. అండ్ నాకు నేనే తీసుకున్నా, అమ్మవారు కూడా కనిపించేటట్టు అయితే అనుకున్నాను. సో నాకు నేనైతే వీడియో తీసుకున్నాను అనమాట. ఇలా ఊర్లో గ్రామదేవతకి అయితే గుడి అయితే కట్టేసాం. అప్పుడైతే బయటే ఉండేదన్నమాట, ఎక్కడ కాకుండా వేరే దగ్గరికి వెళ్ళి మొక్కేవాళ్ళం అనమాట. అయితే ఊర్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే గ్రామదేవతకి ఇస్తారు కదా, ఆ తర్వాత అయితే మిగిలిన దేవుళ్ళకి అందరికీ మొక్కుతారు. సో ఆ గుడికి వెళ్ళాక అండ్ మా ఊర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయి అన్నిటికి కూడా వెళ్ళాను. ఎక్కడంటే ఎంతమంది జనాలు ఉన్నారో అనుకుంటున్నారు కదా, ఎక్కడైతే ఊర్లో ఉపాధి హామీ పనులు అయితే అవుతున్నాయి అలా మా వీధిలో వాళ్ళు అలా అక్కడికైతే వచ్చారు. ఈ గుడి పక్కన మట్టి వేయడం కోసమని ఇంకా ఈ పక్కనే చేస్తున్నారనమాట. ఇక్కడైతే తవ్వుతున్నారు, ఎందుకంటే గ్రామదేవతకి వేప చెట్టు అనేది వేస్తారు కదా, ఇష్టం కదా, చల్లదనం కదా. సో ఇక్కడైతే వేస్తున్నారు. సో చాలామంది అన్నారనమాట అక్కడ ఉండేవాళ్ళు, అంటే వేసిన తర్వాత చెప్పారు, ఇక్కడ కాకుండా గుడి పక్కన వేసి ఉంటే అమ్మవారికి చల్లగా ఉండేది కదా, పక్కన వేస్తారు ఇక్కడ వేయరు అనేసుకొని అయితే చెప్పారనమాట. బట్ అమ్మ అయితే ఏమనుకుందంటే, ఇక్కడ వేస్తే ఎంతమంది నీరు తెస్తారు కదా అమ్మవారికి చూపించడం కోసం, పసుపు నీరు అవన్నీ అవైతే ఈ చెట్టు దగ్గరికి వచ్చి వేయడానికి ఎదురుగా ఒక చెట్టు అయితే ఉంటే బాగుంటుంది కదా అనేసుకొని అయితే ఇంకా ఆ ఉద్దేశంతో అమ్మ ఎదురుగా వేసింది. ఇక్కడ అంతమంది ఇంకా మా ఊళ్ళో జనాలందరూ ఈ గుడి పక్కనే ఉన్నారు. ఇంకా ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి, ఆ చివర కూడా జరుగుతున్నాయి. అంటే కాళ్ళు వీధులు ఉంటాయి కదా, ఒక్కొక్క వీధి వాళ్ళు ఒక్కొక్క సైడ్ ఇంకా చేస్తున్నారు. అంటే గ్రూపుల వైజ్ కదా, ఒక 20 ఇలా 40 ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరికి ఇచ్చారు. ఇక్కడ అలా అందరు కూర్చున్నారు, అప్పటికే పనులు అయిపోయి వీళ్ళందరూ అయితే మా ఊళ్ళో మా వీధిలో వాళ్ళే వీళ్ళందరూ అందరికీ చిన్నన్న అవుతారు. ఆ చిన్నన్న అయితే వీడియో తీస్తున్నారు అనమాట. అందరికీ ఒకసారి చూపించద్దాం మా ఊళ్ళో ఉపాధి హామీ పనులు చేసేవారు అంటే, టైంపాస్ కోసమే, వీళ్ళకేమీ ఇది లేక అదేం కాదు, జస్ట్ టైంపాస్ కోసం ఇంట్లో ఉండి ఏం చేయాలి అనుకుని. మా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ వ్యవసాయం ఉందండి, వ్యవసాయం టైంలో వ్యవసాయం చేస్తారు. ఈ టైంలో అయితే ఇలా ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే ఇలా, అంటే పనులు అంటే ఉపాధి హామీ పనుల కోసం మాత్రమే వస్తారు, అది గవర్నమెంట్ ఇది కదా. సో కొంతలో కొంతనే సంపాదించవచ్చు కదా అనేసుకుని అయితే. అండ్ ఎక్కడైతే గ్రామదేవతని అయితే వీడియో తీశారు. అండ్ ఈ చిన్న అయితే ఇక్కడ ఉన్నారు కదా, నించున్నారు కదా, నన్ను కూడా ఒకసారి కవర్ చేయండి అని నించున్నట్టు అందరితో పాటు అనుకుని చెప్పారు. సో అందుకోసం ఇలా చేశానమాట. అండ్ ఎక్కడైతే వేప చెట్టు అయితే వేస్తున్నాం, మేము పూజ కూడా అయిపోయింది. అండ్ లాస్ట్ ఇంకోసారి అయితే మీకు అంతా ఒకసారి చూపించేద్దాం అనుకున్నాను. అక్కడ మన్ను ఉంది కదా, అక్కడ మన్ను తెచ్చి గుడికి ఎత్తు టైప్లో ఆరెంజ్ కలర్ ఇది ఉంది కదా, ఆ ఎత్తు వరకు వేయడం కోసం అని అయితే అక్కడ పనిచేస్తున్నారనమాట. అండ్ గ్రామదేవత గుడి తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వచ్చాం, ఆ తర్వాత అయితే రామాలయంకి అయితే వెళ్తున్నాం. అన్ని గుడులు కూడా ఒకే దగ్గర అనమాట మా ఊర్లో. ఇక్కడైతే ఈ పక్కన బట్టి అనమాట, అది చిన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆడుకునే వాళ్ళ. ఇదిగోండి ఇదైతే రామాలయం, పీస్ఫుల్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందన్నమాట, చాలా బాగుంది. బట్ అప్పుడు ప్రతిష్ట అయినప్పుడు ఇది కూడా గుడి ప్రతిష్ట అయింది, బట్ అప్పుడైతే నేను లేను. ఇక్కడైతే నేను మా ఎదురింటి పిన్ని అయితే వచ్చాం పూజ చేయడం కోసమని. ఆ పిన్ని నన్ను కూతురులా చూసుకుంటుంది అనమాట, బట్ చాలా బాగా చూసుకుంటుంది. నేను పెట్టుకున్నాను కదా ఇయర్ రింగ్స్, ఆ పిన్నే ఇచ్చింది నాకైతే. అండ్ రామాలయం తర్వాత ఇక్కడ శివాలయంకి అయితే వచ్చా, ఇక్కడైతే కూర్చున్నాను. నేను ఒక పిన్ని అని చెప్పాను కదా, అక్కడైతే రావి చెట్టు కోసం మాట్లాడుతున్నాం అనమాట. అంటే రోజు వెళ్ళకూడదు రావి చెట్టుకి, ఓన్లీ సాటర్డే
మాత్రమే వెళ్ళాలి అనుకునితే చెప్తుంది అనమాట. నాతో అంటుంది అనమాట, ఇలా రోజు వెళ్ళకూడదు అశ్విని, అక్కడ మొక్కకూడదు, కొంతమందికి తెలియక రోజు మొక్కేస్తారు అనుకునైతే అన్నారు. ఇదిగోండి నాన్న అయితే శివాలయంలో దర్శనం చేసుకొని నాన్న అమ్మ అయితే వచ్చేసారు. మా దర్శనం ముందరే అయిపోయింది. మాకన్నా అమ్మ వాళ్ళు వెనక్కి వచ్చారు కానీ మాకన్నా మాలో కలిసిపోయారనమాట. అండ్ ఇదే శివాలయం పక్కన బాబా గుడి అనమాట. అప్పుడు చిన్నప్పుడైతే ఆ భజనకి వాటికైతే వచ్చేవాళ్ళం. అండ్ మీకు ఎక్కడైతే ఈ వీడియో అయితే స్టాప్ చేసేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో ఏంటి అనుకుని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.